సభ్యత్వానికి విజయ్ మాల్యా ఇచ్చిన రాజీనామాను రాజ్యసభ ఆమోదించింది. బ్యాంకులకు 9,000 కోట్ల అప్పులు చెల్లించాల్సి ఉన్న మాల్యా ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. ఎథిక్స్ కమిటీ తీర్మానం నేపథ్యంలో మంగళవారం తన రాజీనామా పత్రాన్ని రాజ్యసభకు పంపించారు లేఖర్ కింగ్. అయితే సరైన విధానంలో లేదని చైర్మన్ అన్సారీ దాన్ని తిరస్కరించారు. నిన్న మరోసారి మాల్యా రాజీనామా పంపించగా ఈసారి ఆమోదించారు. అటు ఎథిక్స్ కమిటీ కూడా విజయ్ మాల్యాను తక్షణమే బహిష్కరించాలని సిఫార్సు చేసింది. కానీ చైర్మన్ రాజీనామాని ఆమోదించారు. అధికారంలోకి వస్తే వచ్చే ఏడాది జల్లికట్టు నిర్వహిస్తామని డీఎంకే అధినేత కరుణానిధి అన్నారు. తమిళనాడు సంప్రదాయ ఆట జల్లికట్టు నిర్వహణపై 2014లో సుప్రీంకోర్టు నిషేధం విధించింది. జయలలిత వైఫల్యం వల్లే జల్లికట్టును నిషేధించారని కరుణానిధి ఆరోపించారు. కోర్టు తీర్పు వెలువరించిన 7 నెలలకు సరి జయలలిత కేంద్రంతో ఈ విషయంపై చర్చించలేదని ధ్వజమెత్తారు. అందువల్లే 2015లో జల్లికట్టు నిర్వహించలేకపోయారన్నారు. నాడాలు మక్కల్ కచ్చి వ్యవస్థాపకుడు సీనియర్ నటుడు కార్తీక్ ఇతర పార్టీలతో కలిసి తమిళనాడు ఎన్నికల బరిలో దిగుతున్నారు. శివసేన తమిళగా మక్కల్ కచ్చితో కలిసి 52 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పాలనలో పారదర్శకత, ఉచిత విద్య, వైద్యం సహా 3 నెలల్లోపు మద్య నిషేధం వంటి అంశాలతో ప్రజల్లోకి వెళుతున్నట్లు కార్తీక్ తెలిపారు. అయితే కార్తీక్ మాత్రం పోటీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ అభ్యర్థుల తరఫున ఇవాటి నుంచి ప్రచారం మొదలుపెట్టనున్నారు. పశ్చిమ బెంగాల్ రామ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో బాంబులు లభించడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఇవాళ 6వ దశ పోలింగ్ ఉండడంతో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఉత్తర మిడ్నాపూర్లోని 144వ పోలింగ్ కేంద్రం వద్ద 4 బాంబులను పోలీసులు గుర్తించారు. బాంబు స్క్వాడ్ బాంబులను నిర్వీర్యం చేసింది. ఎల్పీజీ సబ్సిడీని నేరుగా వినియోగదారుల ఖాతాల్లో వేసే పద్దతి ప్రారంభమయ్యాక కేంద్రానికి భారీగా మిగులు కనిపిస్తోంది. ఈ పథకం ప్రారంభమైన 2 ఏళ్లలో ప్రభుత్వానికి 21,000 కోట్ల ఆదా అయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. నకిలీ కనెక్షన్లను తప్పించి అర్హులైన వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ వర్తింపచేయాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. తుది నిర్ణయాన్ని త్వరలో చెబుతామని వెల్లడించింది. దీనికి న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకీర్తి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆమోదం తెలుపుతూ కేంద్రానికి 2 రోజుల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను 6 నెలలకు వాయిదా వేసింది. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కృష్ణ జింకల వేట కేసులో సునీ నటుడు సల్మాన్ ఖాన్ కు ఊరట లభించింది. ఆయన హోటల్ రూమ్ నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకీ పిల్లెట్లు, కృష్ణ జింకల వేటకు వినియోగించిన జీపు నుంచి స్వాధీనం చేసుకున్న పిల్లెట్లు సరిపోలేదు. రాజస్థాన్ హైకోర్టులో వీటిని పరిశీలించి చూశారు. 1998లో సంఘటన జరిగిన సమయంలో స్వాధీనం చేసుకున్న కత్తి, పిల్లెట్లను హైకోర్టులో ప్రవేశపెట్టారు. కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ వేసిన రివిజన్ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ నిర్మల్ చీత్ కౌర్ వీటిని పరిశీలించారు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ 11 జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. నైట్ రైడర్స్ బౌలర్ రజల్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ వేసిన నైట్ రైడర్స్ 164 పరుగులు చేశారు. ఓపెనర్లు ఊతప్ప, గంభీర్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టగా యూసఫ్ పఠాన్, రజల్ చివరిలో మరుపులు మెరిపించారు. 165 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కు 4వ బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ స్టాయినిస్ డకౌట్ అయ్యాడు. తర్వాత వచ్చిన ఓఫరా కూడా డకౌట్ గానే వెనుతిరిగాడు. రుతుమాల్ సహాతో కలిసి మాక్స్వెల్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దినప్పటికీ టైలెండర్ల వైఫల్యంతో పంజాబ్ ఓటమి పాలైంది. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ లో వన్డేలతో పాటు టీ20లోనూ భారత్ ర్యాంకింగ్ పడిపోయింది. వన్డే ర్యాంకింగ్స్ లో 109 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 124 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా న్యూజిలాండ్ సెకండ్ ప్లేస్, దక్షిణాఫ్రికా 3వ స్థానంలో ఉన్నాయి. ఇక టీ20 ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. చాలా రోజుల పాటు అగ్రస్థానంలో నిలిచిన భారత్ ఒక ర్యాంకు దిగజారి 2వ స్థానంతో సరిపెట్టుకుంది. 2016 టీ20 ప్రపంచకప్ విజేత వెస్టిండీస్ 3వ స్థానంలో ఉంది. భారత బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ నియమితులయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కెప్టెన్ గా ఉన్న జహీర్ ను ఐపీఎల్ అయిపోగానే భారత జట్టు బౌలింగ్ కోచ్ గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జహీర్ ను మించిన కోచ్ ఎవరూ ఉండబోరని సౌరవ్ గంగూలీ చెప్పడంతో లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. వెంటనే జహీర్ తో మాట్లాడాలని గంగూలీ బీసీసీఐ కు సూచించారు. జహీర్ కు గౌతమ్ గంభీర్ తో పాటు పాక్ బౌలర్ వసీం అక్రమ్ కూడా మద్దతు తెలిపారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేజులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ దాదాపు ఖరారయ్యారు. సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన ప్రైమరీ రేజులో మొత్తం అనూహ్యంగా ముందుకెళ్తున్నారు. ఇండియానాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించారు. ఓటమి పాలైన జెడ్ క్రూజ్ రిపబ్లికన్ అభ్యర్థి కేసు నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. బలమైన ప్రత్యర్థి అయిన క్రూజ్ పోటీ నుంచి తప్పుకోవడంతో రిపబ్లికన్ పార్టీ నామినేషన్ సాధించడానికి ట్రంప్ కు మార్గం సులువైంది. నేపాల్లో భారీ భూకంపం సంభవించి ఏడాది గడిచినా ప్రకంపనలు మాత్రం ఇంకా ఆగడం లేదు. నిన్న మళ్లీ స్వల్ప భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై తీవ్రత 5గా నమోదైంది. దేశ రాజధాని ఖాట్మండుకు 600 కిలోమీటర్ల దూరంలోని కాలికోట్ జిల్లాలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గత ఏడాది ఏప్రిల్లో సంభవించిన భారీ భూకంపంతో నేపాల్లో వేలాది మంది ప్రజలు మృతి చెందారు. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో గ్రేటర్ డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు తన ఒట్టిపడేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్ఆర్ఎల్ను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు తన అధ్యక్షుడు జంపాల చౌదరి ముఖ్య అతిథిగా హాజరై టీఏజీడివి తనకు ఎంతో అనుభవం ఉందన్నారు. న్యూయార్క్లోని భారత దౌత్య కార్యాలయంలో 3వ అంతర్జాతీయ హిందీ మహాసభల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఐక్యరాజ్యసమితిలో హిందీ అధికార భాషగా గుర్తింపు సాధించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. భారత ప్రభుత్వం తన డిమాండ్ను 2007లో ఐక్యరాజ్యసమితి ముందు ఉంచిందన్న ఆయన దానికి తగిన దౌత్య వర్గాల మద్దతు కూడగట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అంతకుముందు న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో భారత రాయబారి తన్మయ్లాల్ను మర్యాదపూర్వకంగా కలిశారాయన. ఇది బులెటిన్ విశేషాలు తర్వాత లైవ్ షో. నమస్తే.